హాయ్ ఫ్రెండ్స్, అయితే చాలా మందికి ఒక పరుపుల గురించి కొనాలి, ఆన్లైన్లో కొంటే బాగుంటుందా, ఆఫ్లైన్లో కొంటే బాగుంటుందా, ఫ్యాక్టరీ అవుట్లెట్లో కొంటే బాగుంటుందా అని చాలా మందికి చాలా రకాలుగా డౌట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇక్కడ రా మెటీరియల్ అనేది ఎలా కొంటారు, వీళ్ళు ఎలా చేస్తారు, ఏంది అనేది కూడా నేను ఈసారి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇంతవరకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు ఇవ్వకపోవచ్చు. చాలా మంది ఏంటంటే ఇట్లా ఫోమ్ తీసుకొని కవర్ వేసుకోండి అని అనుకుందరు అంటారు, ఇట్లా ఫుల్ ఫినిషింగ్ ఉన్న మ్యాటర్స్ కొందరు కొనమని చెప్తారు, కొందరు అయితే ఫ్యాక్టరీ మేము ముందర ఎన్ని కొనుక్కోమని చెప్తారు. దానివల్ల మనకు వచ్చే ప్లస్ పాయింట్స్ అనేది ఏముండదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకే వాళ్ళ ప్రొడక్ట్స్ని ఎవరు కూడా వాళ్ళు చెడగొట్టుకోరు. ఎందుకంటే నేనేం చెప్పబోతున్నానంటే, ఈ ఫోమ్ బయట ఎక్కడైనా మీకే డైరెక్ట్ దొరుకుతుంది, ఏ షాప్లో అయినా కానీ సరే 4 ఇంచ్ ఫోమ్ మీకు, ఏ డెన్సిటీ కావాలి, ఎంత క్వాలిటీ కావాలి, ఎంత కావాలి. దీనిపైన డైరెక్ట్ ఒక జిప్పర్ కవర్ వస్తుంది మనకి, జిప్ కవర్ ఉన్నది బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది మనకి. అట్లా ఫోమ్ డెన్సిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్, ఇంట్లో ఫోమ్ డెన్సిటీ అనేది అందరి దగ్గర కామన్, మీ దగ్గర ఏముంది సార్ అందరు చెప్పేది మీరు చెప్తారు కదా అని అంటారు, రైట్? ఫోమ్ డెన్సిటీలో మ్యాట్రసెస్కి వాడేది ఫోమ్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్, సోఫాలకు వాడే ఫోమ్ వేరే ఉంటుంది. అవునమ్మా, ఇది చాలా మందికి ఎవరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలియదు. అందరు 32 డెన్సిటీ అంటే ఒకటే క్వాలిటీ ఉంటుంది అనుకుంటారు, కానీ 32 డెన్సిటీ మోర్ దెన్ 10 వెరైటీస్ ఉంటాయి మనం. అవును, అంటే కస్టమర్ ఏమనుకుంటే ఇప్పుడు 40 డెన్సిటీ చేసి వీడు 35,000 ఇస్తే ఇంకోటేమో 100,000 రూపాయలకు అమ్ముతారు అదే సోఫాని. ఈ వ్యత్యాసం అనేది కస్టమర్లకు ఎవరికి ఇవ్వట్లేదు మనం. ఇప్పుడు ఎవరితో తక్కువ ఉంటే వాళ్ళే మంచిగా ఇస్తారు, వాళ్ళే ఫ్యాక్టరీ అవుట్లే అనుకుంటే అది రాంగ్ ఫ్రెండ్స్. ఎవరికైనా రా మెటీరియల్ వచ్చేది ఒకటే దగ్గరికి వెళ్ళి, కానీ అక్కడ చేసే విధానం, స్టిచ్చింగ్ క్వాలిటీ, ఫోమ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట సోఫాలో. బ్రాండ్ కూడా ఇంపార్టెంటే, దానిలో వాడే క్వాలిటీ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం పలానా బ్రాండ్ సో అండ్ సో అని అనుకున్నాం, ఓకే అనుకున్నప్పుడు ఒక 32 డెన్సిటీ ఫోమ్ ఉంటే ఒక దగ్గర పోతే 1,500 ఉంది, ఇంకొక దగ్గర పోతే 2,000 ఉంది, ఇంకొక దగ్గర పోతే 5,000 ఉంది మేడం. కస్టమర్కి ఈ వ్యత్యాసం తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఇది లాటెక్స్ ఉంది, ఇది ఇది వచ్చి కమర్షియల్ లాటెక్స్, ఇది ప్యూర్ లాటెక్స్, ఇది ఎవరికైనా తెలిసిందా మేడం? అవును మేడం. కానీ రెండు లాటెక్స్ అని కస్టమర్ ఏమనుకుంటారు, ఒరిజినల్ అంటే ఇప్పుడు ఏ స్టోర్ లో పోయినా కానీ వాడు ఒరిజినల్ అని చెప్తారు, డూప్లికేట్ అని ఎవరు చెప్పారు. మీ ముందలు చేయిస్తున్నాం పరప అంటే మీరు చూసి మురిసిపోతారు, ఆడ బాండెడ్ ఫోమ్, ఆడ ఏ బాండెడ్ ఫోమ్ వాడుతుంది, చెప్పుల బాండెడ్ ఫోమ్, నార్మల్ బాండెడ్ ఫోమ్ అనేది కూడా చూడట్లేదు కస్టమర్స్ అట్లా అనమాట. కాబట్టి మనం ఫ్యాక్టరీ అని షోరూమ్ అని మనం ముందలు తయారుస్తారని మోసపోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే 25 సంవత్సరాలు 45 సంవత్సరాల కింద మీరు చూసినట్టయితే ఎవరు కూడా షోరూమ్ ని బిలీవ్ అయ్యి ప్రొడక్ట్ కొనేవాళ్ళు, ఓకే? ఇంతకు అలాంటి మోసం అయితే ఎవరు జరగలేదు కదా. అట్లా ఇప్పుడు ట్రెండ్ మార్కెట్లో ఎలా వచ్చిందంటే, నా ముందల మీ ముందలు తయారు చేసిన వల్ల మీకు ఎలాంటి లాభాలు ఉండవు ఫ్రెండ్స్ అక్కడ, ఎందుకంటే ఏ బాండెడ్ ఫోమ్ ఎంత డెన్సిటీ ఉంది, ఏం కథ అనేది కూడా మీకు తెలియదు. వాడు 100 అన్న వేస్తానాలే, 80 అన్న వేస్తానాలే, 60 అన్న వేస్తానాల్సి వస్తుంది మీకు అక్కడ. అది మనం చాలా మంది ఏంటంటే, మీ ముందు తయారు చేస్తాము, మీ కళ్ళ ముందు లైవ్ లో చేస్తాము అనేసరికి కస్టమర్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు, అది నిజం కాదంటారు అయితే మేడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు చిన్న లాజిక్ చెప్తాను మేడం, మొబైల్ మీ ముందు తయారు చేసిస్తే మీకు ఏమర్థమైంది మేడం? అసలు ఏం అర్థం కాదు, తీసుకోబుద్దు ఫస్ట్ పాయింట్. ఎందుకంటే అంతా ఆపిల్ ఫోనే ఉంది ఎగ్జాంపుల్, నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్. మన ముందు అసెంబ్బుల్ చేస్తే మనకి ఏంది మా అంటే, మనకి దాని అసెంబ్బుల్ అయితే సిస్టమ్ చూస్తాం తప్ప దాన్ని మనం మ్యానుఫాక్చరింగ్ చేయగలుగుతాం మేడం? చేయలేము. తర్వాత లాటెక్స్ ఆర్ ఫోమ్ అందరూ ఏముంది అనేది తెలీదు. ఎస్టేటంటే ఆ ఫోమ్ షీట్ ఒక మీరు పట్టున్నారు కదా, ఆ ఫోమ్ షీట్ పైన మనకు కావాల్సింది కానీ మెమరీ ఫోమ్ కానీ అలా ఏదైతే జిప్ కవర్ చేస్తారు. ఇక్కడ కంపెనీ థాయిలాండ్ ఉందా, శ్రీలంక ఉందా అని చూస్తారు తప్ప ఈ ఎంబోజింగ్ అనేది ఎవరైనా చేయొచ్చు మేడం, పెద్ద ఇష్యూ కాదు అక్కడ. ఇప్పుడు మనం అదర్ స్టేట్ పోయి చైనాలో పోయి కూడా నాకు థాయిలాండ్ లాటెక్స్ వేసి అంటే వేసిస్తాడు అక్కడ. కాకపోతే ఇక్కడ ఏంటంటే, క్వాలిటీ అనేది కంపెనీ ఇచ్చే ఎఫిరెన్స్ ఏదైతే లోకల్ వాళ్ళు ఇవ్వలేరు మేడం. ఎందుకు ఇవ్వలేరు అంటే, ఈ లాటెక్స్ వాళ్ళే 20,000 15,000 పర్పులు పడే అమ్ముతున్నారు లాటెక్స్ పర్పులు. ఆ లాటెక్స్ కాస్ట్ మీకు ఆల్మోస్ట్ 18 నుంచి 20,000 ఉంటుంది మేడం ఒరిజినల్ ది. ఓన్లీ 2 ఇంచ్ లాటెక్స్, 2 ఇంచ్ ఓన్లీ, 2 ఇంచ్ లాటెక్స్ మేడం. సార్ మరి 4 ఇంచెస్, 5 ఇంచెస్ 10,000 అంటున్నారు మేడం. అక్కడ ఎట్లా అంటే, ఇక్కడ చిన్నపాటి గ్యాంబ్లింగ్ మేడం అది. కానీ ఇప్పుడు బిజినెస్ అందరు ఇప్పుడు యూట్యూబ్ లలో అందరు అదే పెడుతారు, ఎగ్గు పెట్టి చూపిస్తారు. దాని వల్ల వచ్చే నష్టం ఏముంది చెప్పండి మేడం? ఎగ్గు పెట్టడం వల్ల మీ బాడీ షేప్ తీసుకుంటారు, తీసుకుంటారని చెప్తారు అందరు, ఓకే నేను దాన్ని కాదన్ను. కానీ లాటెక్స్ పర్పుల్ అనేది ఒక 50 ఏళ్ళ కింద మోడల్ మేడం, పాత మోడల్, కొత్త మోడల్ ఏం కాదమ్మా. అది లేటెస్ట్ గా వచ్చే అప్డేట్ వర్షన్ ఏది ఉందంటే మెమరీ ఫోమ్ మేడం. లాటెక్స్ కి మెమరీ ఫోమ్ కి తేడా ఏముందంటే, మెమరీ ఫోమ్ లో మీ బాడీ షేప్ ఎలా ఉందో అలా తీసుకుంటది, లాటెక్స్ బాడీ షేప్ తీసుకోదు.